మెదక్ జిల్లాలో రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చేగుంట మండల కేంద్రంలోని రైల్వే స్లీపర్ తయారీ పరిశ్రమలో భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా ఈదురుగాలులు వేయడంతో గోదాంలో ఉన్న రేకులు ఎగిరిపోయి దాదాపు 3200 బస్తాల సిమెంట్ సంచులు తడిసి ముద్దయ్యాయి. రాత్రి సమయంలో గోదాంలో కూలీలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్లాంట్ ఇన్ఛార్జ్ నాగరాజు సజన్ తెలిపారు. साढ़े आठ बजे बहुत बारिश आके हवा आया, वो सुंट्रो गाली बोलते हैं ना, वो आके पूरा हमारा सीमेंट गोडाउन का शेड पूरा निकल गया था. अप्रोक्सीमेटली 3200 बैग्स पूरा पानी में पूरा बिक गए. कितना लॉस? अप्रोक्सीमेटली 30 लाख रुपए तक लॉस हो गया था कंपनी को. हेड का सब मिला के 30 लाख रुपए तक होता है. कंपनी का पूरा लॉस हो गया. पाटिल रेल इंफ्रास्ट्रक्चर कंपनी है, कांक्रीट स्लीपर मैन्युफैक्चरिंग करते इंडियन रेलवे के लिए. चेगुंटा चेगुंटा में